1 by 1 సిద్ధాంతం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, మనం 2 by 2 ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆన్ ఆఫ్ చేసుకోవడం అనేది 2 by ఉపయోగపడుతుంది. సో మనం 2 by వల్ల ఒకే పరికరానికి రెండు చోట్ల నుంచి ఆన్ ఆఫ్ చేసుకుంటాం. ఓకే, మనం 1 by ద్వారా ఏం చేస్తాం, ఒకే చోట్ల నుంచి ఒకే పరికరానికి ఆన్ ఆఫ్ చేస్తాం. కానీ 2 by వల్ల మనకి ఏంది, ఒకే పరికరానికి రెండు చోట్ల నుంచి ఆన్ ఆఫ్ చేస్తాం. రెండు చోట్ల నుంచి ఆన్ ఆఫ్ చేయాలంటే 2 2 by అవసరం ఉంటుంది. ఓకేనా, మనకు 1 by కి 2 టెర్మినల్స్ ఉంటే మన 2 by కు 3 టెర్మినల్స్ ఉంటాయి. ఓకే, స్విచ్ ఆన్ అవ్వండి, స్విచ్ ఆన్ అవ్వండి, స్విచ్ ఆన్ 3 టెర్మినల్స్ ఉంటే ఇందులో కూడా 3 టెర్మినల్స్ ఉంటాయి. ఓకేనా, మనకు ఏ పరికరానికైనా కావాల్సినటువంటి ఫేజ్ మరియు న్యూటన్. ఓకేనా, అంటే ఈ పరికరాన్ని కూడా మనం ఈ 2 by యొక్క వర్క్ కూడా ఏం చేస్తాం, న్యూటన్ ఆర్జిన్గా మనం ఇచ్చేస్తాం. న్యూటన్ అని ఆర్జిన్గా ఇచ్చేస్తాం. మనం ఇవ్వాల్సింది ఏంటి, ఒక ఫేజ్ మాత్రమే. ఓకేనా, ఫేజ్ ఎలా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్కు 3 టెర్మినల్స్ ఉన్నాయి, ఈ స్విచ్కు 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఓకేనా, పైదాన్ని వదిలేయండి, కిందని వదిలేయండి, ఇందులో కూడా పైదాన్ని వదిలేయండి, కిందని వదిలేయండి, ఈ మిడిల్ దాన్ని బాగా ఫోకస్ చేయండి. మిడిల్ దాన్ని ఫోకస్ చేసిన తర్వాత మిడిల్ని అయితే ఇన్కమింగ్ అవుతుంది లేదా అవుట్గోయింగ్ అవుతుంది. ఓకేనా, మనకి ఎక్కడైతే పరికరం తగ్గుతుందో, ఎక్కడైతే ప్యాంట్ తగ్గుతుందో అప్లై చేయాలి మనం, అక్కడికి అవుట్గోయింగ్ దగ్గర నుంచి ఇవ్వాలి. ఓకే, పదమూడు ఇది దగ్గర ఉంది, దగ్గర ఉంది ఏంది, ఇక్కడ ఇన్కమింగ్ ఇవ్వాలి. ఓకేనా, ఇది ఏం చేయాలి, ఇక్కడ మనం ఇది అవుట్గోయింగ్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ ఇన్కమింగ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో బల్బుకు ఈ పరికరానికి ఫేజ్ వెళ్ళింది, న్యూట్రల్ వెళ్ళింది. సో మనకి ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే మనం ఒక కలర్ కోడ్తో పై పై టెర్మినల్స్ కలపాలి, ఒక కలర్ తోటి కింది టెర్మినల్స్ కలపాలి. అలా కలపడం వల్ల ఈ స్విచ్ కనెక్షన్ ఏర్పడి అప్పుడు మనకు 2 by అనేది వర్కౌట్ అవుతుంది. సో పై స్విచ్లోకి ఏం చేస్తున్నా, ఒక కలర్ కోడ్తో కనెక్షన్ వస్తున్నా. నెక్స్ట్ ఏంటి, కింది స్విచ్, కింది టెర్మినల్స్ ఏం చేస్తున్నా, ఒక కలర్ కోడ్తో ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఆన్ అయింది, సో ఇక్కడ ఆఫ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, అంటే ఇందులోనే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఇందులోనే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, మనం 1 by లాగా వేసినప్పుడు మాత్రమే 1 by ఉందని కాదు, వేసినప్పుడు ఆఫ్ ఉండొచ్చు, బంద్ చేసినప్పుడు ఆఫ్ ఉండొచ్చు. ఓకే, ఇది అనేది మట్టిని మారుతా ఉంటుంది. సో వాడినంత మాత్రం ఆన్ ఉంటుంది కాదు, ఆఫ్ ఉన్నంత మాత్రం ఆఫ్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ పడతపోతే ఇక్కడ ఆన్ 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 కింది సైడ్ ఉండేది మనకు 1 by 1 by ఏంటి, ఆన్ 1 by. సో ఇందులో బల్బ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆన్ అప్పుడు బల్బ్ వెళ్ళకపోవచ్చు. నువ్వు పైకి వేసినప్పుడు ఏమవుతుంది, బల్బ్ అనేది వెలుగుతుంది. ఈ రకంగా మనం 2 way వైరింగ్ అనేది చేసుకుంటాం. 2 way వైరింగ్ అంటే ఒకే పరికరం కోసం రెండు చోట్ల నుంచి ఆన్ ఆఫ్ చేసుకుంటాం. ఓకేనా, పైకి కిందికి, పైకి కిందికి క్లోజ్ అప్ చేయండి, ఇంకా కిందికి ఓకే. 2 by టెర్మినల్స్కు ఇలా సింబల్స్ ఉంటాయి. ఓకే, 1 by ఇలా ఇటువంటి సింబల్స్ అనేవి సింబల్స్ ఉంటాయి. అదే 1 by మీద ఇలాంటి సింబల్స్. ఓకేనా, అంటే ఒకే పరికరం కోసం మీరు రెండు స్విచ్లని వాడతాం. సో ఇది ఏం చేసినప్పుడు ఇలా ఉన్నప్పుడు ఆన్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ వేసినప్పుడు అక్కడ ఆన్ అవుద్ది, ఇది వేసినప్పుడు ఆఫ్ అయిపోద్ది, ఆన్ అవుద్ది, ఆఫ్ అవుద్ది, ఆఫ్ అవుద్ది, ఆన్ అవుద్ది. సో ఈ రకంగా మనం 2 by అనేది వర్కింగ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్ ద్వారా ఇలా చేస్తామనేది తెలుసుకుందాం.